రైతులను అణగదొక్కేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను తెస్తుందని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం కొండ్రాపేట మండల కేంద్రంలో కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలన్న రాజశేఖర్ రెడ్డి ఆలోచించి అన్ని విధాలా ఆదుకుంటే అనంతరం వచ్చిన ప్రభుత్వాలు వారిని అణగదొక్కేందుకు వారి కష్టాన్ని శ్రమని అణగదొక్కేందుకు చూస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మూడు కొత్త చట్టాలను తెచ్చిందని దీనివల్ల రైతులను గాలికి వదిలేసి చేతులు దులుపుకోవటం చాలా బాధాకరమన్నారు. ఈ చట్టాల్లో అనేక లొసుకులు ఉన్నాయని దీనివల్ల మార్కెట్ వ్యవస్థ పూర్తిగా మూతబడిపోయి కార్పొరేట్ దళారుల చేతుల్లో రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ బిల్లుతో రైతులకు రక్షణ లేకుండా పోయిందని రైతుల భూముల్లో కూడా దళారులు రాజమేలే పరిస్థితి వస్తుందన్నారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదు. కొత్త రెవెన్యూ చట్టం తెచ్చామని ఎమ్మెల్యేలు మంత్రులు సంకలు గుద్దుకుంటూ ఊరేగింపులు చేస్తున్నా ఇప్పటివరకు 10 లక్షల రైతు పాస్ పుస్తకాలు పెండింగ్లో ఉన్న సంగతి మర్చిపోయారేమో. ప్రభుత్వము కొత్త చట్టాన్ని రద్దు చేయాలని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చేపూరి గంగాధర్, సెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొట్టే రుక్మిణి, కచ్చకాయల ఎల్లయ్య, తాళ్లపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భాగస్వాములు కావాలని మన సుద్దాల రైతులకు ప్రజలందరికీ మరి పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా మీరు మద్దతుగా ఉండాలని చెప్పి గ్రామ పెద్దలకు రైతు సోదరులకు కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యులు సుద్దాల గ్రామానికి సంబంధించినటువంటి బాధ్యులు మాజీ సర్పంచ్ గారు మాజీ ఎంపీడీ సభ్యులు మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీసీ గారు మరి కిసాన్ సెల్ అధ్యక్షులు గారు ఎంపీడీ సభ్యులు अंदर पेर पेरना हृदयपूर्वक नमस्कार लेकिन अड़ता प्रभुत्म सर्पंच को निबंधन पेटिंदी एमपीडीसी निबंधन पेटिंदी जेडपीडीसी निबंधन पेटिंदी मुनपल कौनस निबंधन पेटिंदी ने ग्राम सभा मूड ने मीटिंग अला सभ्यत् रद्देस्टी अवना का मैं अलादी एमएलए एडते आयन पर एम चर्वन अड़ना असल प्रभुत्म आलोचि दयचे गमन सदर्भं को राबो रोज प्रजा कष्ट सुखा कांग्रेस पार्टी पक्षा उठा सदर्भ अंदर.